పేద ప్రజల గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఆదేశాల మేరకు గణంగా నిర్వహించారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ను ఎన్నటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరని ఆయన ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళుతూ రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, మున్సిపల్ వైస్ చైర్మన్ డీన్ నజీర్ అహ్మద్, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, ప్రధాన కార్యదర్శి యూకే వీరేంద్ర, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకే రాజశేఖర్, కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి మళ్ళీ ఒకసారి గెలిపించుకుని మనం ఈ జగన్ పాలనందరూ కూడా ప్రజలకు సున్నితంగా అందించాలని. ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ దినోత్సవం ఈరోజు ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యూరు నియోజకవర్గానికి ఆయన పులికనుమ ప్రాజెక్ట్ అయితేనేమి, గుర్రాఘవేంద్ర ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే ఎమ్మెల్యూరు పట్టణానికి అండర్గ్రౌండ్ వ్యవస్థ అయితేనేమి, అలాగే ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటివన్నీ పేద ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ హాస్పిటల్లో దాదాపు 2 లక్షలు 3 లక్షలు అయ్యే ఆపరేషన్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద తెచ్చి ఆయన ఘనమైన కీర్తి సంపాదించడం జరిగింది. ఎంతో మందికి ప్రాణం పోసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే పేద ప్రజలు ఇంజనీర్లు, డాక్టర్లు కావడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తెచ్చి ఈరోజు ఎంతో మంది ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, పేద విద్యార్థులంతా అవ్వడం జరిగింది. ఎందుకంటే కేవలం ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇవన్నీ అయినాయి.